నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేయండి, ఒక్కసారి ఈ అమ్మాయి కేసు తప్ప, నా మీద రమ్యా రఘుపతి కేసు తప్ప, నా మీద ఎక్కడన్నా నెగటివ్ ఏ గూగుల్లో అయినా ఏ మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరన్నా ఉంటే ఫైట్ చేస్తాను, మా కోసమో లేకపోతే ఒక పార్టీ కోసమో ఒక దీనికోసం చేస్తాను, కానీ నేను ఎప్పుడు స్వలాభాల కోసం నేను పోరాడలా. నా సినిమాలు చాలు నాకు, నేను అమ్మ ఫుడ్ తింట్లా మీ అబ్బ సొమ్ము కాదు, నా కష్టార్జితం నా పిల్లలకి మా అమ్మ అందించింది అందిస్తాను, నా కష్టార్జితాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. నువ్వేం చేస్తున్నావు, రూపాయి లేదు నీ దగ్గర, అడుక్కు తింటున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఇదా దీన్ని మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నారా? చచ్చి ఇప్పటికి కూడా నాకు సరిగ్గా నమ్మకం కలగట్లేదు. నేను డైరెక్ట్గా ఒకటే చెప్తున్నాను, ఇక్కడతో నేను చెప్పేది ఆపేస్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. నువ్వు రఘురారెడ్డి గారి గురించి ఏం మాట్లాడో, వాడు ఫ్యామిలీ గురించి ఏంటి మాట్లాడో, భార్య గురించి, ఆయన గురించి, ఆయనకు ఐఏఎస్ ఆఫీసర్స్తో ఉన్న ఇష్యూస్ గురించి, అదే తర్వాత ఆయన కూతురు గురించి, ఇంకా మీ బాబాయిల గురించి, చిన్నాయిల గురించి, ఒక్కొక్కళ్ళ పేరు పేరున నేను ఒక బయట తీసి మొత్తం 1 అవర్ సోషల్ మీడియాలో ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నాకు స్వాభిమానం ఉంది, నాకు నా యొక్క నా మీద నమ్మకం ఉంది, ఆత్మగౌరవం ఉంది, మర్యాద ఉంది అందరంటే. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, మ్యాటర్ కోర్టులో ఉంది, క్లియర్ చేసుకోండి. ఎందుకు నీ ఫ్యామిలీకి హింస పెట్టి, నా ఫ్యామిలీకి హింస పెట్టి, నన్ను పెట్టి, నువ్వు పడి, నాకేం హింసలేదు, ఐఎమ్ ఎ వారియర్, ఐ విల్ కీప్ ఫైటింగ్, యు ఆర్ ద లూజర్. కోర్టులో ఉంది, తెలుసుకుందాం, కోర్టు ఏ నిర్ణయంతో పోదాం. నువ్వు గనక మళ్ళీ మీడియా ఎక్కి లైవ్ బ్లాక్ బ్లైవ్ వైట్ బ్లాక్ అని మొదలెడితే, నెక్స్ట్ నేను కెమెరా ముందు కూర్చుంటే మొత్తం మీ ఫ్యామిలీ గురించి కూడా నేను మాట్లాడతాను. నేను ఇది బ్లాక్మెయిల్ కాదు, ఇది ఓపెన్గా మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు నా గురించి మాట్లాడావు, ఫ్యామిలీ గురించి మాట్లాడు, మా ఫ్యామిలీ గురించి మాట్లాడావు, అందరి గురించి రకరకాలుగా పెంట పెంట చేస్తున్నాను. ఐఎమ్ టెలింగ్ యూ కైండ్లీ రిఫ్రైన్ ఫ్రమ్ మీడియా. మీడియా విల్ బర్న్ యూ, దేర్ ఇస్, ఐఎమ్ వెరీ క్లియర్. దీని తర్వాత నువ్వు పెడితే మాత్రం నేను బట్ట బయలుగా నేను వచ్చి అన్ని మొత్తం కూర్చుని 1 అవర్ వీడియో రిలీజ్ చేస్తాను. నువ్వు ఎవరెవరి గురించి ఏం మాట్లాడావు, వాళ్ళు ఏంటి పరిస్థితి ఇప్పుడు, వాళ్ళు ఎన్ని లిక్కర్ ఫ్యాక్టరీలు పోయినాయి, ఎంత నష్టాల్లో ఉన్నారు, ఏంటి ఇవన్నీ మాట్లాడతాను, వద్దు. కాబట్టి కైండ్లీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రమ్యా రఘుపతి గారు, లెటర్స్ బీ ఫ్రెండ్స్, లెటర్స్, మనం కలిసి ఉండలేము, నా లైఫ్ నాది. మొన్న వీడియో కూడా 30% ఎందుకు రిలీజ్ చేశాను, వద్దు, నేను చెప్పేదలుచుకున్నాను, ఎందుకు నాకు భయం, ఎందుకు, లాయర్స్ విత్ మీ.